నల్గొండ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయించిన వాటిని వెంటనే రీప్లేస్ చేసేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఓటర్లు ఓటు వేసేంతో ఆసక్తి చూపుతున్నారు. మరింత సమాచారం మా రిపోర్టర్ వెంకటరెడ్డి అందిస్తారు. తెలంగాణ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైనటువంటి పోలింగ్, ఇక ఇప్పటి వరకు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 3591 పోలింగ్ కేంద్రాల్లో ప్రశాంతంగా తమ ఓటర్లంతా కూడా తమ ఓటకు వినియోగించుకున్న పరిస్థితి. పలు చోట్ల ఇప్పటి వరకు ఈవీఎంల మొరాయింపుతో కొంత ఆలస్యమైనప్పటికీ కూడా ఇక గ్రామాలలో మంచు కారణంగా కొంతమంది యువత, అదేవిధంగా వృద్ధులంతా కూడా మహిళలంతా కూడా తొందరగా బయటికి రాకపోవడంతో కొంతమేర ఆలస్యం జరుగుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం నల్గొండలోని ఒక పోలింగ్ కేంద్రంలో ఉన్నాము. నల్గొండ పబ్లిక్ స్కూల్కి సంబంధించి ఇక్కడ చిన్నపిల్లలతో సహా కూడా మహిళలంతా కూడా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు బార్లు అయితే తీరిన పరిస్థితి ఉంది. ఇక చౌటుప్పలు, అదేవిధంగా సూర్యాపేట ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించడంతో కొన్ని చోట్ల పోలింగ్ ఆలస్యమైనప్పటికీ కూడా అధికారుల సమన్వయం, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుగుణంగా కూడా వెంటనే ఈవీఎంల మార్పుతో కూడా ఖచ్చితంగా పోలింగ్ ప్రారంభం విధంగా చర్యలు అయితే చేపట్టారని చెప్పొచ్చు. ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వృద్ధులు, యువత, అదేవిధంగా మహిళలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇక ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఇప్పటికే జిల్లా యంత్రాంగం అంతా సమాయత్తం అవడమే కాకుండా ఇటు పోలీస్ శాఖ కూడా పటిష్ట బందోబస్తు నడుమ ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా కూడా చర్యలు అయితే చేపట్టిందని చెప్పొచ్చు. దాదాపు ఉమ్మడి జిల్లాకు సంబంధించి 18,000 మంది పోలీసులు, ఇక పారామిలిటరీ బలగాలు, అదేవిధంగా స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సులతో పాటు సివిల్ పోలీస్, లోకల్ పోలీసులను కూడా వినియోగిస్తూ ఇక సమస్యాత్మక ప్రాంతాలు ఉన్న ప్రదేశాల్లో మూడంచెల భద్రతను కూడా ఇక ఇప్పటికే ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరిగినా కూడా మైక్రో అబ్జర్వర్ టీంలతో పాటు స్పెషల్ స్క్వాడ్ టీమ్స్ అంతా కూడా 10 నిమిషాల్లో అక్కడికి చేరుకొని ఖచ్చితంగా అక్కడ పరిస్థితులను చక్కదిద్దే విధంగా జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో ఇక చర్యలు చేపట్టిందని చెప్పొచ్చు. నిన్న సాయంత్రం ఎలక్షన్ మెటీరియల్ మొత్తం కూడా కేంద్రాలకు తరలించినటువంటి అధికార యంత్రాంగం ఉదయం 6 గంటలకు మాకు పోలింగ్తో ప్రారంభం చేసి 7 గంటలకు ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ అయితే ప్రారంభమైంది. ఇక మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ప్రశాంతంగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు చౌటుప్పలతో పాటు ఇటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈవీఎంలు మొరాయించడం, సూర్యాపేటకు సంబంధించి ఒక చోట ఈవీఎం మొరాయించడంతో రామరెడ్డి దామోదర్ రెడ్డి పోలింగ్ కేంద్రంలో ఎక్కడైతే ఓటు వేయడానికి వచ్చారో ఆ ప్రాంతంలో ఈవీఎం మొరాయించడంతో కొంతమేర సమస్య తలెత్తడం, అదేవిధంగా అరగంట లేట్ అవడం కూడా జరిగింది. ఇక ఇటు నాగార్జునసాగర్ నియోజకవర్గంతో పాటు నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పలు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చి తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో, ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కు వినియోగించుకునేలా పూర్తి స్థాయిలో అయితే ముందుకు కదులుతున్న పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల మాత్రం ఇక మంచు కారణంగా కూడా మహిళలు, వృద్ధులు ఎవరు కూడా బయటకు రాకపోవడంతో మందకొడిగా ప్రశాంతంగా జరుగుతున్నప్పుడు కూడా మందకొడిగా పోలింగ్ అయితే కొనసాగుతుంది. ఇటు నల్గొండకు సంబంధించి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాలలో ఉదయం 7 గంటలకే 90% పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 10 చోట్ల మాత్రం ఈవీఎంల మొరాయింపు కావచ్చు, ప్రజలు సరిగా లేకపోవడంతో అయితే మందకొడిగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అనంతరం ఇక ఈవీఎంలన్నింటినీ కూడా స్ట్రాంగ్ రూమ్కు తరలించడమే కాకుండా అక్కడ 5 అంచెల పటిష్ట భద్రత నడుమ అయితే డిసెంబర్ 3 వరకు కౌంటింగ్ టైం వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీస్ బందోబస్తు నడుమ అయితే ఇటు ఈవీఎం సెక్యూరిటీ చైన్ ఉన్నారు. ఇక ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో పాటు ఇటు స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్స్, అదేవిధంగా సివిల్ పోలీస్, లోకల్ పోలీస్ సంబంధించి మొత్తం 18,000 మందిని, అదేవిధంగా 20,000 మంది వరకు కూడా పూర్తి స్థాయిలో సిబ్బందిని కూడా అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అయితే సమాయత్తమైందని చెప్పొచ్చు. ఇక పోలింగ్ శాతం ఇప్పుడిప్పుడే పెరుగుతున్న నేపథ్యం కూడా ఉంది. ఇంకా ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో అయితే 10 శాతానికి మించి పోలింగ్ జరగలేదు ఎక్కడ కూడా. కొన్ని చోట్ల ఇప్పుడు ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఉదయం 8 గంటల వరకు కూడా ఇక్కడ ఒక ఓటు కూడా నమోదు కాని పరిస్థితి ఉండడంతో అయితే అధికారులంతా కూడా అప్రమత్తం అవడమే కాకుండా ఎక్కువ శాతం ఓటింగ్ను నమోదు చేసే విధంగా కూడా జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించడం, మరొక వైపుకు వృద్ధులకు, అదేవిధంగా వికలాంగులకు, హాస్పిటలైజేషన్ అయిన వారి ఉన్నందరికి కూడా పోలింగ్ కేంద్రాలకు తరలించే దిశగా అయితే అధికార యంత్రాంగం సమాయత్తం అవుతూ పోలింగ్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ఇది ప్రస్తుతం మొత్తంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన ఎన్నికల పోలింగ్ సంబంధించి తాజా అప్డేట్.